ఉచిత గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్. ఆనాడు అదే ఎల్పి స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు. ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి 200 యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఇదే కాదు, మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితోని కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది. 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 సిలిండర్ 1200 రూపాయలు అయ్యింది. పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది, ఈ బండ మొయ్యలేకపోతున్నాం, సిలిండర్ అటకెక్కింది, కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం. 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం. ఇదే కాదు మిత్రులారా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాల్ను మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 200,000 లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 200,000 పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 200,000 పైన రుణమా ఉన్నవాళ్ళు 200,000 పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 200,000 రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది, ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా నేను చెప్పగలను. అందుకే మిత్రులారా, ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య. 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే. పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని. ఆ మాట ప్రకారం
కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు ఊడగొట్టినరు. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో. ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది. ఇదే కాదు, 30,000 నియామకాలనే కాదు, 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరు లోపల ఇంకొక 35,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పాఠశాలల్లో విద్యుత్ లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే. అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, చదువుకుని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు, డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సోషల్ మీడియా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ గ్రూప్లలోకి పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ 6 గ్యారంటీల అంశాలు కానీ వీటి మీద చర్చ లేకుండా విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు, ఆ కుట్రలో భాగమే మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు, ఆ కుట్రలో భాగమే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు, ఆ కుట్రలో భాగమే హైడ్రా పేరిట హైదరాబాదులో పేద దళితులు బీసీలు లంబాడ సోదర సోదరిమల్ని ఊలగొట్టుడు, ఆ కుట్రలో భాగమే నోరు తెరిస్తే బూతులు అబద్ధాలు తిట్ల పురాణం. అంటే ఆయన స్ట్రాటజీ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఆయన లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, అంత అయిపోయిందని చెప్పాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి, కేసీఆర్ను తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి. తద్వారా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని తిడితే మేము వాళ్ళని తిట్టాలి. ఇక రే పేపర్లలో కానీ టీవీలలో కానీ ఇక వాళ్ళు మమ్మల్ని తిట్టుడు మేము వాళ్ళని తిట్టుడు, ఇక ఇదే చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పి ఓట్లు అడిగిందనేది ప్రజలు మాట్లాడద్దు, మీడియాలో రావద్దు, ప్రతిపక్షాలు మాట్లాడద్దు. ఎంతసేపు ఆయన మమ్మల్ని తిట్టుడు మేము ఆయనని తిట్టుడు గివిట్లనే రోజులు గడిచిపోవాలనేటటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ ఆ స్ట్రాటజీ సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ బృందము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల మీద చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన 420 అంశాలు వాటి మీద చర్చ లేకుండా కేవలం తిట్ల పురాణం, అబద్ధపు ప్రచారాలు, వ్యక్తిగతమైనటువంటి నీలాప నిందలు, అదేవిధంగా కొన్ని హైడ్రా లాంటి డ్రామాలు, వీటి మీద ప్రజల దృష్టిని మరల్చడం, వాటి మీదకి రాష్ట్రంలో చర్చ జరిగేటట్టు చేయడం, మీడియా అంతా కూడా దాని మీదనే కోడై కూయడం, పేపర్లలో మొత్తం హెడ్లైన్స్ అవే రావడం, సోషల్ మీడియాలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ మొత్తం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో అవే తిరగడం, ఇది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాను తీసుకొచ్చి పేద ప్రజల ఇండ్లు ఊలగొడతా అని చెప్పి మొన్న మేనిఫెస్టోలో పెట్టిందా, లేదా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిందా, లేదు సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందా, 6 గ్యారంటీల కార్డులో పెట్టిందా. RRR అలైన్మెంట్ను మారుస్తాం, మా వంది మావాదుల భూములకు అనుకూలంగా RRRను మెల్లగా గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందా, 6 గ్యారంటీల కార్డులో చెప్పిందా, లేదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిందా.
భవిష్యత్తులో ఫార్మసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, ఆరు గ్యారంటీల కార్డులో పెట్టిండా, లేకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేస్తుండా? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇవాళ వీళ్ళకి అధికారం వస్తే, అర్హత లేని వాళ్ళు ఇవాళ అందలం ఎక్కితే, సరే నీ అదృష్టం మంచిగా ఉండి మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ప్రజాపాలన పేరిట మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలని పక్కకు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇవాళ అవినీతి, కుటుంబ పాలన, పైరవీలు, దందాలు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. ఖమ్మంలో వరదలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ పార్టీ బృందం పోతే మా బృందం మీద దాడులు చేస్తారు. సిగ్గుందా మీకు? కాంగ్రెస్ పెద్దలకు మేము అడుగుతూ ఉన్నాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అందరిది. ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడులు. హైకోర్టు తీర్పు వస్తే ఎమ్మెల్యేలను తొందరగా డిస్క్వాలిఫై చేసే విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని చెప్తే, దాని విషయంలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మా ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడులు. సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? మాట్లాడితే రాహుల్ గాంధీ జపం చేస్తావు. మొన్నటి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? 10th షెడ్యూల్ను సవరించి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకుంటావా? వీళ్ళకంటే సిగ్గు లేదు, నీకేమైందా రేవంత్ రెడ్డి? నువ్వు రాహుల్ గాంధీ జపం చేస్తున్నావు కదా మాట్లాడితే, అంటే రాహుల్ గాంధీది ఒక ఆలోచన, నీది ఇంకో విధానమా? రాహుల్ గాంధీ ఆలోచనకు విధానానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, వాళ్ళ పద్ధతులకు వ్యతిరేకంగా నువ్వు ఓదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు మరి నీ నిర్ణయాల ద్వారా? ఇవాళ అడుగుతా ఉన్నాం మేము. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు, ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలు అంటే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. అసలు టీచర్ల ట్రాన్స్ఫర్లు చేయలే కేసీఆర్ ప్రభుత్వం అంటాడు. 2018లో 50-60 వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి, అది పచ్చి అబద్ధం. RRR మొత్తం రేవంత్ రెడ్డే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. RRR అనేది ఇక వీళ్ళే మొత్తం ప్లాన్ చేసి, స్కెచ్ గీసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వీళ్ళే RRR ప్రాజెక్టును ప్రారంభించినట్టు, RRR ప్రాజెక్టుకు సంబంధించి రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. RRR ప్రాజెక్టు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే, December 2018లో RRR ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలిక అనుమతులు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పుడు ఈ విషయాలు నాకు ఎందుకు అవగాహన ఉన్నాయంటే, నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుణ్ణి, నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు, ఆనాడు ఎంపీల మేమందరం కూడా కేసీఆర్ గారితో పాటు ఉన్నాం. ఆనాడు 2017లో ఈ RRRకు సంబంధించి రూపకల్పన మా ప్రభుత్వం చేస్తే, 2018లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒత్తిడి మేరకు, కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళు అనుమతులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను.